అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి ఉప్పల పరిధిలోని 7 బైకుల్ని, ఒక ఆటో, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన వాహనాలు దాదాపు 9 లక్షలు ఉంటుందని డీసీపీ ధారవత్ జానికి వెల్లడించారు. ఇతను బాగా జలసాలకు అలవాటు పడ్డాడు అనమాట. ఏదైనా బైక్ కనిపిస్తుంది అది, ఇతనికి పర్సనల్ బైక్ లేదు. ఆ బైక్ తీసుకెళ్లడం, నడపడం, పడేయడం మనకు నిన్న ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఇతను ఇతని దగ్గర నుంచి ఒక 7 బైక్స్ రికవరీ చేశాము. ప్రజలకు మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, వాళ్ళ వాళ్ళ వెహికల్స్ కొంచెం ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల ఇలాంటి దొంగతనాలు నివారించవచ్చు. అదే కాకుండా ఈ కాలనీస్లో మొత్తం పార్కింగ్ ప్లేస్ లేని ఏరియాస్లో అన్నీ ఇళ్ల ముందు పెడుతున్నారు. అక్కడ కూడా చాలా బైక్స్ పోతూ ఉన్నాయి. కొంచెం సీసీటీవీ కెమెరాస్ ఆ ప్రాంతంలో ఎక్కడైతే లేవో అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంటుంది అనేది మా పోలీస్ వారి ఉద్దేశం. ఈ మనకు ఈ జయరాజు కేసులో మనకు ఉప్పలు ఇన్స్పెక్టర్ మన గోవింద్ రెడ్డి గారు మరియు వెంకటేశ్వర్లు డిఐ అండ్ వాళ్ళ టీము చాలా శ్రమపడ్డారు. టెక్నికల్ ఎవిడెన్స్ కాకుండా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం జరిగింది. అందుకనే 200గా పట్టుకోవడం జరిగింది. పిన్న నాగరాజ్ మీద మాత్రం గతంలో చాలా కేసెస్ ఉన్నాయి, ఒక 23 కేసెస్ ఉన్నాయి రాచకొండ హైదరాబాద్ యూనిట్స్లో. అవే కాకుండా ఇప్పుడు ఈసారి కూడా ఒక 7 కేసెస్ ఉన్నాయి. ఇంకా మన దగ్గర మల్కాజ్గిరి కుషాయి కూడా నేరేడుమెట్టు ఉప్పల్ ఏరియాల్లో అతను బైక్స్ తీయడం జరిగింది.